Hi guys, current affairs Telugu videos ko swagatam suswagatam. E video lo manam evaithe e October nelalo pustakalu avishkarinchabaddayo, evari cheta avishkarinchabaddayo, aa pustakalu deni gurinchi ane vishayalu manam ee video lo telusukundam. So first vachesi Deen Dayal Jeevita Charitra Pustaka Avishkarana. Deen Dayal Jeevita Charitra Pustaka Avishkarana. So first Deen Dayal garu evaru? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయపై 15 సంపుటల్లో సమగ్రంగా రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2016 అక్టోబర్ 9న ఢిల్లీలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకొని రూపొందించిన ఈ పుస్తకంలో వచ్చేసి దీన్ దయాళ్ జీవిత విశేషాలతో పాటు జనసంఘ్ ఎదిగిన తీరుని 1962 భారత చైనా యుద్ధం 1965 భారత్ పాక్ యుద్ధం తాష్కెంట్ ఒప్పందం గోవా విమోచన వంటి అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారండి. సో 1967లో జనసంఘ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే దీన్ దయాళ్ హత్యకు గురయ్యారు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో నేర్చుకోవాల్సిన బిట్ ఏంటంటే దీన్ దయాళ్ గారు ఎవరు. సో దీన్ దయాళ్ గారు వచ్చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. సో ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు, ఎక్కడ ఆవిష్కరించారు, రెండో పాయింట్. సో ఈ పుస్తకాన్ని వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు 2016 అక్టోబర్ 9న ఢిల్లీలో ఆవిష్కరించారు. మూడు, ఈ పుస్తకంలో ఏం రాయబడింది. ఈ పుస్తకంలో వచ్చేసి దీన్ దయాళ్ జీవిత విశేషాలతో పాటు జనసంఘ్ ఎదిగిన తీరు, 1962 భారత్ చైనా యుద్ధం, 1965 భారత్ పాక్ యుద్ధం, తాష్కెంట్ ఒప్పందం ఇవన్నీ ఇందులో పొందుపరిచారండి. దీన్ దయాళ్ గారు ఎలా మరణించారు, నాలుగు, ఆయన చంపబడ్డారండి, ఆయన హత్యకు గురయ్యారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. మోదీన్ మిడాస్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ పుస్తకం విడుదల. మోదీన్ మిడాన్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ పుస్తకం విడుదల. ఇది మిడాన్ కాదు, మిడాస్. ఓకే, సో దీని వివరణ వచ్చేసి రాయబారి సురేంద్ర కుమార్ రచించిన మోదీన్ మిడాన్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఎం వెంకయ్యనాయుడు 4 అక్టోబర్ ఆవిష్కరించారు. సో విదేశాంగ విధానంలో మోదీ పట్టిందంతా బంగారమే అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ పుస్తకాన్ని మోదీన్ మిడాన్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారండి, రాయబారి సురేంద్ర కుమార్ గారు. రెండో బిట్ వచ్చేసి మన కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఎవరు, వెంకయ్యనాయుడు గారు. మూడు, ఈ పుస్తకాన్ని ఎప్పుడు ఆవిష్కరించారు, అక్టోబర్ 4న. సో మూడో పుస్తకం వచ్చేసేది పివి నరసింహారావు పై మరో పుస్తకం, పివి నరసింహారావు గారు పై మరో పుస్తకం. సో దీని వివరణ వచ్చేసి పివి నరసింహారావు జీవిత విశేషాలపై మరో పుస్తకం వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ కు సలహాదారుడిగా పనిచేసిన సంజయ్ బారు 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ పేరిట ఈ పుస్తకాన్ని రచించారు. సంస్కరణలపై పివి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టు ఇందులో పేర్కొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన బిట్ ఏమేంటి అండి, సో పివి నరసింహారావు గారు ఎవరండి, మన మాజీ ప్రధానమంత్రి. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు, 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు. ఈయన వచ్చి ప్రధాని మన్మోహన్ కు సలహాదారుడిగా పనిచేసిన సంజయ్ బారు. మూడోది వచ్చేసి ఈ పుస్తకంలో ఏం రచించారు, ఈ పుస్తకంలో ఏం పొందుపరిచారు వివరాలు. సంస్కరణలపై పివి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టు ఇందులో పేర్కొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ ఎక్కడ జరిగింది, నాలుగు, ఢిల్లీలో జరిగిందండి. ఇవండి అక్టోబర్లో జరిగిన పుస్తక ఆవిష్కరణలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.